24 square plus 7 square whole power 1 by 2 whole power 3. ఇక్కడ ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నది, ఫస్ట్ క్యాల్కులేషన్ చేయాలి. 24 స్క్వేర్ అంటే మనకి 576 ప్లస్ 7 స్క్వేర్ అంటే 49 హోల్ పవర్ 1/2 హోల్ పవర్ 3. 576 ప్లస్ 49 ఎంత అవుతుంది? 625 హోల్ పవర్ 1/2 హోల్ క్యూబ్. 625 అంటే 25 స్క్వేర్ 25 × 25 625 అవుతుంది హోల్ పవర్ 1/2 హోల్ క్యూబ్. ఇక్కడ 2 ఈ 2 క్యాన్సిల్ అవుతుంది, 25 పవర్ 3 మిగులుతుంది. 25 క్యూబ్ అంటే 25 × 25 చేయాలి మనకి 15625 వస్తుంది.